అండి ఇవన్నీ, మేమే మనుషులు చంపామా? ఎక్కడ తీసుకుపోతున్నారు రాష్ట్రాన్ని? 125 మంది ఎస్సీలను ఊరు వదిలిపెట్టి తరిమేస్తే, వాళ్ళని ఆ ఊర్లో పెట్టాలని మేము ప్రయత్నం చేస్తే, మీరు మా మీద ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ యాక్ట్లు పెడతారా మీరు? ఇది ఎక్కడ న్యాయం? అందుకే పోలీస్ సమాధానం చెప్పి తీరాలి ప్రతి ఒక్క కేసుకి. నేను ఒకటే చెప్తున్నాను, ఇంకా ఎంతోమందిని చంపొద్దండి, మానసిక క్షోభ పెట్టద్దండి. తప్పులు చేసిన వాళ్ళు దర్జాగా తిరుగుతున్నారు, ఎదురు దాడి చేస్తారు. నేను అడుగుతున్నా ఇప్పుడు, ఇవన్నిటికి సమాధానం చెప్పండి మీరు. నేను టెక్నికల్ ఆస్పెక్ట్ అడిగితే సమాధానం చెప్పమంటే తిరిగి నా మీద ఎదురు దాడి చేస్తారా మీరు? ఇది మంచి సాంప్రదాయం కాదు, నువ్వు ఒక్కరు కాదు 100 మంది సమాధానం చెప్పగలుగుతాను. దట్ ఈజ్ మై మారల్ స్ట్రెంగ్త్. ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. అందుకే ఈ ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నా, పోలీసులకు కూడా చెప్తున్నా, పోలీసులు మీ ఇష్ట ప్రకారం బిహేవ్ చేస్తే యు కెనాట్ కంట్రోల్ లా అండ్ ఆర్డర్. ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోండి. ఇప్పటికైనా మీరు లా అండ్ ఆర్డర్ మెయింటైన్ చేయండి, హెరాస్మెంట్ తగ్గించండి, నిర్మోహమాటంగా ఏ పార్టీ వాళ్ళు తప్పు చేసినా వాళ్ళని యాక్షన్ తీసుకునే పరిస్థితి రండి. ఫ్యాక్షన్ పాలిటిక్స్ వస్తే మా పార్టీ వాళ్ళని కూడా నేను జైల్లో పెట్టా, ఆ విషయం గుర్తుపెట్టుకోవాలి. అంత ఫర్మగా యాక్ట్ చేశాను కాబట్టి ముఠా కక్షలు పూర్తిగా నిర్మూలించగలిగాను. అప్పుడే మీరు చేయగలుగుతారు. ఏకపక్షంగా మమ్మల్ని అణగదొక్కేయాలనుకుంటే అణగదొక్కలేరు. ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి. అది ముందు మీరు గుర్తుపెట్టుకుంటే సాధ్యమవుతుంది. ఆ విషయం గుర్తుపెట్టుకోవాల్సిందిగా మరొక్కసారి హెచ్చరిస్తున్నా. నా బాధ, నా ఆవేదన, 37 సంవత్సరాలు పనిచేసిన వ్యక్తి ధైర్యానికి సాహసానికి మారుపేరైనటువంటి కోడెళ్ళ ఈరోజు పిరికితనంతో ఆత్మహత్య చేసుకునే పరిస్థితి తీసుకొచ్చారు. మీరు అంతవరకు డ్రైవ్ చేశారు. ఈ విషయం మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఈ పులివెందుల పంచాయతీలకు కుదరవు. ఐఎమ్ వెరీ క్లియర్. నా సెక్యూరిటీతో మీరు టింకర్ చేస్తారా? తమాషాగా ఉంది మీకు. రాజశేఖర్ రెడ్డి చేయలేదు, 2004 నుంచి ఎవరు చేయలేదు. ఇతను వచ్చి నా సిఎస్ఓలు తీసేస్తాడు, నా సెక్యూరిటీ టింకర్ చేస్తే కోర్టులోకి పోయి కూడా తెచ్చినా కూడా పోలీసులు ఇంకా నిస్సహాయులు. ఐఎమ్ నాట్ బాదర్డ్. ఏమైనా జరిగితే మీరే రెస్పాన్సిబుల్, ఈ పోలీసులు రెస్పాన్సిబుల్, ఈ ముఖ్యమంత్రి రెస్పాన్సిబుల్, ఇక్కడ ఉండే మా వాళ్ళకి ఎవరికి జరిగినా మీరే రెస్పాన్సిబుల్. ఐఎమ్ వార్నింగ్ యూ. లా అండ్ ఆర్డర్లు వివక్షత లేదు. అప్పుడే మీరు కరెక్ట్గా చేయగలుగుతారు. మీరు ఏ విధంగా తిరిగారు? రాష్ట్రం మొత్తం పాదయాత్ర చేశారు, ఎట్లా జరిగిందని నేను అడుగుతున్నా. పాదయాత్ర చేశారా లేదా మీరు? ఆ రోజు మేము పోలీసులు ఇవ్వలేదా మీకు? మా అప్పుడుండే పోలీసులు పనిచేయలేదా మీకు? వచ్చి ఎవరు పనిచేశారు? ఈ విషయాలు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. అధికారం శాశ్వతం కాదు. లా అండ్ ఆర్డర్ అనేది రాజకీయాలకు అతీతంగా, రాజకీయ పార్టీలకు అతీతంగా అందరి ప్రాణాలు ఆస్తులు కాపాడే బాధ్యత ప్రభుత్వం పైన ఉంటుంది. ఆ విషయాలు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. అందుకే నేను ఈ విషయాలన్నీ కూడా చాలా దారుణంగా వీళ్ళు ప్రవర్తించే పరిస్థితికి వచ్చారు. చాలా నీచంగా కూడా ప్రవర్తిస్తున్నారు. మాట్లాడితే మొన్న కూడా మీరు చూస్తే ప్రతి ఒక్కరిని టార్చర్లు పెట్టడం, మాట్లాడితే అడ్వకేట్ల పైన కేసులు పెట్టడం. అంటే మీరు అతీతుల చట్టానికి ఎక్కడ తీసుకుపోతున్నారు? నేను ఆ విషయాలు కూడా మాట్లాడతాను. రేపు ఏళ్ళు మళ్ళీ ఇంకొకటి అన్నీ మాట్లాడతాం. ఎక్కడో ఇక్కడ ఇలాంటి ప్రభుత్వానికి బుద్ధి చెప్పాల్సిన అవసరం ప్రజలపైన ఉంది. రాష్ట్రం మొత్తం చర్చ జరగాల. వాళ్ళు ఏం మాట్లాడుతున్నారు, నేనేం మాట్లాడుతున్నా, మా పార్టీ ఏం మాట్లాడుతున్నారు, వాళ్ళ పార్టీ ఏం మాట్లాడుతూ ఉంది. ఎందుకు ముఖ్యమంత్రి సమాధానం చెప్పడు? ఎందుకు 43,000 కోట్ల రూపాయల అవినీతి మీరు సమాధానం చెప్పరు? నా మీద ఆరోపణలు వస్తే నేను మొత్తం మీ ముందర పెట్టాను, పెడుతూనే ఉన్నాను. మీరు ఎందుకు చెప్పరు? మీ మీద ఆరోపణలు వస్తే సమాధానం చెప్పరు, మేము మా వాళ్ళ విషయాలు చెప్తే సమాధానం చెప్పరు. దేనికి ముఖ్యమంత్రి? కాబట్టి ఈ విషయాలను తేలాల్సిన అవసరం ఉంది. ఇది రాష్ట్రం శాశ్వతం, సమాజం శాశ్వతం, రాజకీయాలు శాశ్వతం కాదు. ఇష్టానుసారంగా చేయడం మంచిది కాదు. కొంత మీడియా కూడా అమితమైన ఉత్సాహంతో ఇష్టానుసారంగా మీరు కూడా చేస్తున్నారు బురజల్లే కార్యక్రమం, అది కూడా మంచిది కాదు. మీకు కూడా ఒకరిద్దరికి మీకు భయం ఉంటే, పిరికితనం ఉంటే మీరు చేసుకోండి, కానీ
ఇక్కడ బురద్జల్లే కార్యక్రమం చేస్తే వాళ్ళ పేర్లు కూడా నేను చేస్తాం, వాళ్ళపైన కూడా ఫైట్ చేస్తాం. ఐఎమ్ వెరీ క్లియర్, మేము అపోజిషన్లో ఉన్నాం. మీకు చేతనైతే సహకరించండి, సహకరించలేకపోతే గమ్మునండి. కానీ మా మీద బురద్జల్లేదానికి మాకేం అధికారం లేదు బురద్జల్లడానికి. ఈ విషయం కూడా మీరు కూడా గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. రాష్ట్రంలో ఎక్కడ ఏం డెమోక్రసీ అండి? ఛానల్స్ కట్ చేస్తారు, ట్రాయ్ రెగ్యులేషన్ అతిక్రమిస్తారు, చట్టాన్ని మీ చేతిలో తీసుకుంటారు, కేసులు మీ ఇష్ట ప్రకారం పెడతారు. ఇంత తమాషగా ఉంది ఇవన్నీ. కాబట్టి దిస్ ఈజ్ వాట్ ఐ వాంట్ టు బ్రీఫ్ యూ. యు ఆర్ హ్యావింగ్ ఎనీ డౌట్స్, ఐ వాంట్ టేక్ టు ది లాస్ట్ మైల్. అవసరమైతే ఇక్కడితో నేను వదిలిపెట్టడం లేదు. దీన్ని లాస్ట్ మైల్ తీసేపై ఈ ప్రభుత్వం చేసే ఇలాంటి దౌర్జన్యాల్ని పూర్తిగా ఖండించే వరకు ప్రజలు, అదేవిధంగా రాజకీయ పార్టీలు స్వేచ్ఛగా తిరిగే వరకు పోరాడతాం, నిలదీస్తాం, ఎండగడతాం. దీనికి న్యాయం జరిగే వరకు వదిలిపెట్టే సమస్యలు ఏ ఎన్ని అవకాశాలు ఉన్నాయి అన్ని అవకాశాలను ఎక్స్ప్లోర్ చేస్తాం. తప్పకుండా సిబిఐ దర్యాప్తు జరగాలి. ఇంకా కాన్స్టిట్యూషన్ అథారిటీ చాలా ఉన్నాయి, అవన్నీ కూడా ఎక్స్ప్లోర్ చేస్తాం. ఒకటి కాదు, ప్రజా పోరాటాలు చేస్తాం. వ్యవస్థలు కూడా ఏ వ్యవస్థలను ఏ విధంగా ఉపయోగించాలో వాళ్ళు కూడా ఉపయోగిస్తాం. వాస్తవాలు వాళ్ళ దృష్టి తీసుకొస్తాం. కలిసి వచ్చే వాళ్ళందరితో కలిసి కూడా పనిచేస్తాం ఈ అన్ని విషయాలపైన. నేను చెప్పాను, కోయళ్ళ శివప్రసాద్ది ఫర్నిచర్ ఇష్యూలో మీరు చేసిన తప్పుడు విధానం వల్ల 409, 411 ఇలాంటి సెక్షన్స్ పెట్టి 10 ఏళ్ల నుంచి జీవితాంతం ఇంప్రిజన్మెంట్. ఆ మానసిక క్షోభ భరించలేక అతను ఆత్మహత్య చేసుకునే పరిస్థితికి వచ్చాడు. ఆయన కుటుంబం పైన పెట్టిన కేసులన్నీ పెట్టి కేసెస్. నేను ఎన్నోసార్లు చెప్పేవాడిని, ఈ పెట్టి కేసెస్ పెట్టద్దండి, అసలు కేసులు పోతాయని చెప్పి. అలాంటి కేసులు పెట్టి మీరు హెరాస్ చేస్తారా? మీరు ఒక సిండికేట్గా ఏర్పడి ఒక ఆయన ట్వీట్ ఇస్తాడు, పేపర్లు రాస్తారు, పోలీసులు కలిసి ఒక ఆయన పెడతాడు, అరెస్ట్ చేస్తారు. ట్విట్టర్లో ఇంకొక ఆయన కొడతాడు, మళ్ళీ బ్రహ్మాండంగా ఉందని. ఇంత అవినీతిపరుడు వేరే వాళ్ళు తిడతాడు. అంటే అడిగేవాళ్ళు లేరంటే ఇదేదో ఆంబోతుల మారికి తయారయ్యారు. ఊరి మీద పడిపోయి తొక్కించుకుంటా పోతాం, ఎవడు అడుగుతారో చూస్తాం అనే పరిస్థితికి వచ్చారు. ఏ దానికి ఎవరు భయపడం ఇక. ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. కంట్రోల్ యువర్ సెల్ఫ్స్. ఇదే మరి నేను మాట్లాడుంటే ఎక్కడ ఎవరండి మీరు? ఏం తమాషాట్లాడుతున్నారు మీరు? ప్రజాస్వామ్యం ఇది, చట్టం ఉంది, కోర్టులున్నాయి, అదే మరిగా చట్టసభలున్నాయి, ఇంకొక పక్కన రాజ్యాంగ వ్యవస్థలున్నాయి, చెక్స్ అండ్ బ్యాలెన్స్ ఉన్నాయి. ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి. మా ఇష్ట ప్రకారం చేస్తామంటే కుదరదు, ఇది సాంప్రదాయం కూడా కాదు. బుద్ధి ఉందా మీకు? ఎందుకు అడగాలి ఆ మాట మీరు? అదేనాయా, బుద్ధి ఉండాలి కదా అడిగేవాడికి. నేను అడుగుతాను ఎందుకు? ఆయన హాస్పిటల్లో ఉంటే మా వాళ్ళు వచ్చి పోయారు, మా పార్టీ వాళ్ళు మీ పలకరించారు, నీకెందుకు అవన్నీ? ఈ ఆఫీస్కి రాలేదా మీరు? చూడలేదా ఎన్నిసార్లు ఆఫీస్కి వచ్చాడు ఆయన? ఎన్ని మీటింగ్లకు రాలా? అన్ని మీటింగ్లకు వచ్చాడు. మరి ఈ ఆఫీస్కి రాలేదా మీరు? చూడలేదు ఇక్కడ కొంతమంది ఇక్కడ ఉన్నాళ్ళు. మరి ఏం మాట్లాడతారు? నువ్వు కేసు పెట్టావా లేదా నిన్ను అడిగితే అది మాట్లాడకుండా కడవనే మాట్లాడతారా మీరు? నేను చూడలేదు, లేకుంటే సత్తినపల్లి సీట్ ఇవ్వలేదు, సత్తినపల్లి ఇచ్చాను, నర్సారావుపేట అడగలేదు, ఇవ్వలేదు. ఆయన నర్సారావుపేట పోమంటే వద్దు, నాకు సత్తినపల్లే కావాలంటే గౌరవించాలి కానీ సత్తినపల్లే ఇచ్చాను. అంటే మీకు ఆ విషయాలు ఎందుకంటున్నా? దట్ ఇస్ వాట్ ఐఎమ్ ఆస్కింగ్. మీ బాధ్యత మీరు కేసు ఎందుకు 409 పెట్టారు సిఆర్పి సిఆర్పిసి 10 ఇయర్స్ టు లైఫ్ ఇంప్రిజన్మెంట్ అవునా కాదా అని అడుగుతున్నా, దానికి సమాధానం చెప్పండి మీరు. ఆయన లెటర్ రాశాడా లేదా మీకు అని అడుగుతున్నా. మీ ఫర్నిచర్ మిమ్మల్ని తీసుకుపోమన్నాడా లేదని అడుగుతున్నా. ఎందుకు తీసుకుపోవాలని అడుగుతున్నా. స్పీకర్ అక్నాలజ్మెంట్ ఇచ్చాడు లేదని అడుగుతున్నా. ఆ తర్వాత మీరు కేసు పెట్టారు అవునా కాదా అని అడుగుతున్నా. సమాధానం చెప్పు దీనికి. దానికి సమాధానం చెప్పకుండా నీ ఇష్ట ప్రకారం మీరు మాట్లాడతారా, ఎదురుదాడి చేస్తారా? అంటే మీరు ఎదురుదాడి చేసి సమాధానం చెప్పాలనా? దానికి కూడా విలువ ఉండాలా? యు ఆర్గ్యూ విత్ మీ.
నేను ఇప్పుడు చెప్పాను మీకు, ఆర్గ్యూ చేయమంటున్నాను వాళ్ళని. స్పీకర్కి లెటర్ పెట్టిన తర్వాత మీరు ఫర్నిచర్ తీసుకుపోకుండా కేసు పెట్టించి జీవితాంతం జైల్లో పెడతారండి ఒక వ్యక్తిని. ఇది కక్ష కాకపోతే ఏంటి? ఆయన చెప్పలేకపోయాడు పాపం, భయపడిపోయాడు. భయపడిపోయి జీవితాన్ని ఎండ్ చేసుకున్నాడు. అంత ధైర్యస్థుడు జీవితాన్ని ఎండ్ చేసుకునే పరిస్థితికి వచ్చాడు వీళ్ళు. అరాచకాలు తట్టుకోలేక అవమానాలు, అరాచకాలు, అవమానాలు, వేధింపులు, అడుగడుగున. ఇప్పుడు కూడా నేను చూస్తాను, ఒక ఆయన అంటాడు ఆయన సత్యని పల్లె ఇవ్వలేదు, ఆయన కొడుకు సీటీ సార్ చెప్పానండి. ఇప్పుడు ఇదే నేను అడిగేది నిన్ను, ఆ కేసులు ఏమేమి పెట్టావు దానికి సమాధానం చెప్పమన్నాను. ఈజ్ ఇట్ నాట్ పెట్టీ కేస్? శివరాం ఊర్లో లేనప్పుడు, అబ్రాడ్లో ఉన్నప్పుడు ఆయన పైన ఎస్సీ ఎస్టీ యాక్ట్ పెట్టావా లేదా? స్ట్రైట్ క్వశ్చన్, సమాధానం చెప్పు. అది సమాధానం. ఒకటింబావు సెంట్కి వాళ్ళ మీద కేసు పెట్టావా లేదని అడుగుతున్నా నేను. దీనికి సమాధానం చెప్పమంటున్నా. ఎవరో తప్పుడు చేసే వాళ్ళందరినీ పెట్టుకొని వాళ్ళు పెట్టిన కేసులు పెడతారా మీరు? వాళ్ళు కరప్ట్ ఫెలోస్, వాళ్ళ మీద కేసులుంటే వాళ్ళు. ఇప్పుడు నిన్న ఈరోజు చూశారు ఒక ఆయన, వాళ్ళ బంధువు అని, వాళ్ళ మేనల్లుడు. మేనల్లుడికి ఆయన ఫోన్ చేసి చెప్పాడంట, అతను నోటోరియస్ క్యారెక్టర్ అని చెప్పాడు. ఇతనితో మాట్లాడే పరిస్థితి కూడా లేదు, ఆ ఫ్యామిలీకి సంబంధాలు లేవు. అలాంటి నోటోరియస్ క్యారెక్టర్ వైసీపీ నాయకుడు అతను. ఆయన ఒక్క ఇది పెడితే, కేసు పెడితే దానికి ఒత్తాసు పలుకుతారా? నిన్న అతను కానీ శివరామ్ ఇక్కడుంటే అతనే చంపేశాడు కేసు పెట్టేవాళ్ళు, అతను ఇప్పుడు అరెస్ట్ చేసేవాళ్ళు. ఎక్కడికి పోతున్నారండి మీరు? నిన్న మార్క్స్ పేపర్లు ఏమి వేశారు చూడలా మీరు? ఉన్నాడు. ఇవన్నీ ఈ కోణాలని రావాలి అని సాక్షి పేపర్లు వేస్తావా అంటే మేము మళ్ళీ బయటొచ్చి ఆయన వీసా తెప్పించి, పాస్పోర్ట్ తెప్పించి, ఆయన ఇక్కడ లేడు, అబ్రాడ్లో ఉండి మేము చెప్పుకోవాలనా? ఈజ్ ఇట్ ది వే ఐఎమ్ ఆస్కింగ్? అదే వివేకానంద రెడ్డి. ఆ రోజు కూడా ఈ హత్య జరిగితే గుండెపోటుతో చనిపోయాడని చెప్పి టీవీలు ఇస్తారా మీరు? ఇది ఎన్క్వైరీ అవసరం లేదా? గుండెపోటుతో చనిపోయాడని అంత్యక్రియలు చేయాలనుకున్న సమయంలో కాదు ఇది సీరియస్ కేసు అంటే అప్పుడు బయట వచ్చే కొందికి లేదు సీబీఐ ఎన్క్వైరీ చేద్దాం, వేయండి, ఈ కేసు బయట పెట్టద్దండి, ఎన్క్వైరీ రిజల్ట్స్ రాని ఇద్దండి, ఓపెన్ ఎన్క్వైరీ వద్దు అని తప్పులు పడతారా మీరు? ఈ రెండు కేసుల్లో మీరు చూడండి, ఇక్కడ ఇతని మీద కేసు పెట్టడానికి, తప్పుడు కేసు పెట్టడానికి ఇతను ఊర్లో లేకపోతే అతను కొట్టాడని చెప్పి ఇతని పైన పెడతాడు, అక్కడ చంపింది బ్రూటల్గా చంపేస్తే ఆ రక్తం కడిగేసి డెడ్ బాడీకి ఇచ్చేసి హార్ట్ అటాక్ చనిపోయారని వేస్తారా మీరు? అంటే ఈ నేరస్తుల రాజ్యం ఎట్లుందండి? రేపు నా మీద ఒక కేసు పెడతారు, నీ మీద ఒక కేసు పెడతారు, ఇంకొకటి పైన ఒక కేసు పెడతారు, ఏదైనా పెడతారు, ఇదే పని. అంటే భయపడిపోవాలనా? వెర్ ఆర్ వి గోయింగ్? పద్ధతి లేదా మీకు? అందుకే చెప్తున్నా, మా లోకేష్ పైన ఒక కేసు పెడతారు, ఎవడో ట్వీట్ పెట్టాడంటే ఈయన పైన కేసు. ఏంటి మీ ఆంబోతనం నాకైతే అర్థం కావడం లా, ఏంటి దౌర్జన్యం నాకైతే అర్థం కావడం లా. ఒక పద్ధతి లేదా మీకు? 37 సంవత్సరాలు, 22 సంవత్సరాలు అధికారంలో ఉన్నాయి, ఎప్పుడన్నా చేసామండి ఇలాంటి పనులు? అంటే మేము చేతగానోళమా? నువ్వు బాగా తెలివైన వాడివే అంటే ఏమనుకుంటున్నారు? కంట్రోల్ యువర్ సెల్స్ ఫస్ట్. అసెంబ్లీలో జరిగిన విధానాలు కూడా చూశారు మీరు. ఒక రాష్ట్రం మీద కమిట్మెంట్ ఉంది కాబట్టి ఎన్ని అవమానాలు చేసినా భరిస్తున్నా, భరించినప్పుడు అసర్టివ్ కూడా చెప్పాల్సి వస్తుంది. ప్రతి ఒక్కరు సఫర్ కావడం కూడా మంచిది కాదు, మీరు సఫర్ చేయడం కూడా మంచిది కాదు. మీకు సోషల్ మీడియాలో 100 మంది పైన కేసులు పెట్టి పికప్ చేసి జైల్లో పెట్టేస్తున్నారు. ఏ చట్టం కింద పెట్టారు చెప్పండి? సోషల్ మీడియాలో పెట్టే కేసులు సుప్రీంకోర్టు డెసిషన్స్ ఉన్నాయి పెట్టకూడదని. పోలీసులు అన్నిటి సమాధానం చెప్పే రోజు వస్తుంది తొందరలోనే, అంత ఈజీ కాదు.
చట్టాన్ని గౌరవించండి, చట్ట ప్రకారం పనిచేయండి, చట్టాన్ని ఉల్లంఘించద్దండి. అది చెప్పడానికి ఇది పెట్టాను. అదే మరిగా బోటు ప్రమాదం, మొత్తం 73 మంది ప్రయాణించారు, బయట వచ్చింది 27 మంది వచ్చారు, గల్లంతయింది 46 మంది గల్లంతయ్యారు. సోమవారం మంగళవారం రెండు కలుపుకుంటే 26 డెడ్ బాడీస్ వచ్చాయి, ఇంకా 21 మంది ఆచూకీ తెలియడం లేదు. ఇది క్లియర్గా చాలా రిపోర్ట్స్ ఉన్నప్పటికీ ఆ రిపోర్ట్స్ ఏవి అమలు చేయకుండా, ఫాలో కాకుండా ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల ఈరోజు ఈ యాక్సిడెంట్ కావడం, అతి దారుణంగా దగ్గర దగ్గర 46 మంది మొత్తం చనిపోయే పరిస్థితికి వచ్చారు. ఇంకుండేవాళ్ళు కూడా 2-3 రోజులు అయింది కాబట్టి ఇంకా దొరికే పరిస్థితి ఏమి ఉండదు. డెడ్ బాడీలు దొరుకుతాయా లేదనేది క్వశ్చన్ మార్క్. ఇది ఈ ప్రభుత్వం యొక్క అసమర్థతకు నిదర్శనం, చేతగాంతనానికి నిదర్శనం. ఎక్కడా పట్టించుకోవడంలా. నేను అడుగుతున్నాను, మీరు నిండు ప్రాణాలు తీసేశారు కాబట్టి 25 లక్షల రూపాయలు ఎక్స్గ్రేషన్ ఇవ్వాలి. ఎప్పుడో స్టాంపేడ్ జరిగితే దానిపైన ఎన్క్వైరీ అంట, దీనిపైన ఎన్క్వైరీ వేయండి, మీకు ఒక ఐడియా వస్తుంది ఎట్లా ప్రభుత్వాన్ని పరిపాలించాలని. అట్లా కాకుండా దానిపైన ఎన్క్వైరీ వేయడం కాదు, 25 లక్షల రూపాయలు ఎక్స్గ్రేషన్ ఇవ్వాలి. ఈ దీనిపైన ఒక జ్యుడిషియల్ ఎన్క్వైరీ వేయాలి. బాధిత ఎవరైతే వెళ్ళున్నారో, బాధ్యత వహించాల్సిన వ్యక్తులు వహించలేకపోయారు, వాళ్ళపైన యాక్షన్ తీసుకోవాలి. ఇది పూర్తిగా ప్రభుత్వ వైఫల్యం తప్ప ఇంకోటి కాదు. మీ వైఫల్యాలు కప్పిపుచ్చుకోవడానికి వేరే వాళ్ళ పని పెట్టడం కూడా తప్పు, అది కరెక్ట్ కాదు. కాబట్టి ఇమీడియట్గా దీనిపైన యాక్షన్ తీసుకుని ఈ అమాయకులందరినీ కాపాడవలసిన అవసరం ఉంది. ఒకసారి బాధ వేస్తుంది, వరదలు వచ్చినా తుఫాన్లు వచ్చినా ఇలాంటి యాక్సిడెంట్లు అయినా పట్టించుకుని నాదుడు లేకుండా పోయే పరిస్థితి వచ్చాడని బాధ వేస్తుంది. ఏదేమైనా తీవ్రంగా మా కమిటీ కూడా వెళ్ళొచ్చింది, వాళ్ళు కూడా రిపోర్ట్ ఇచ్చారు. దీన్ని పార్టీ తీవ్రంగా తీసుకుంటూ ఇమీడియట్గా 25 లక్షల రూపాయలు ఇవ్వాలని, ఎవరైతే ఫెయిల్ అయ్యారో వాళ్ళందరిపైన యాక్షన్ తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నాం. థ్యాంక్ యూ.